ప్రేక్షకులకి సాయిబాబా మహిమల గురించి తెలిపే మరొక వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం సాయిబాబా దత్తాత్రేయుడి అవతారమో కాదో చాలా విపులంగా చారిత్రక అంశాల ఆధారంగా మనం పరిశీలించి తెలుసుకుందాం. సాయిబాబా గారి చుట్టూ ఉండే దొంగ భక్తులందరూ ఆయన్ను హిందూ దేవుళ్ళలో కలిపే ప్రయత్నంలో మొట్టమొదటి ప్రయత్నంగా ఆయనను సద్గురువుగా కీర్తించారు. తరువాత మొదటగా ఆయన ఒక హిందూ యోగి గురువు అంటూ చెప్పిన వారు ఒక్క అడుగు ముందుకు వేసి సాయిబాబాను దత్తాత్రేయుడు యొక్క 5వ అవతారంగా చెప్పేశారు. తరువాత ఇంకాస్త ముందుకు వెళ్ళి విష్ణువు, శివుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అందరూ కూడా సాయిబాబా అంశలని చెప్పడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ పిచ్చి పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే హిందూ దేవుళ్ళు అందరూ కూడా సాయిబాబా యొక్క చిన్న చిన్న అంశలే, మీరు కేవలం సాయిబాబాను మాత్రమే పూజించాలి అంటూ సాయిబాబా కాళ్ళ దగ్గర శివుడు, విష్ణువు, అమ్మవారి విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు. ఏకంగా శివలింగంపై సాయిబాబా పాదం ఉంచినట్టు విగ్రహాలు నిర్మిస్తున్నారు. వీళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అసలు ఈయన ఏ రకంగా దత్తాత్రేయుడు అవతారమని సాయి సచ్చరిత్రలో, సాయి లీలామృతంలో రాశారో అది చారిత్రాత్మకంగా ఎంతవరకు సరియైనదో నేను డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మనమందరం తెలుగువారైనందుకు గర్వించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఈ వీడియోలో ఉంది. అలాగే బాధపడాల్సిన మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఏమిటంటే దత్తాత్రేయుడి యొక్క పరిపూర్ణమైన తొలి అవతారంగా చెప్పబడుతున్న శ్రీపాద శ్రీవల్లభాచార్యులు తెలుగువారు. వాళ్ళు జన్మించింది పిఠాపురంలో. 1320 సంవత్సరంలో జన్మించిన శ్రీపాద వల్లభాచార్యులు అద్భుతమైన అనేక మహిమలను ప్రదర్శించారు. ఎంతోమంది భక్తులను ఎన్నో కష్టాల నుంచి నేరుగా రక్షించారు. ఎవరు ఎక్కడ ప్రార్థిస్తే అక్కడికక్కడ వారికి దర్శనమిచ్చి వారి కష్టాలను తీర్చారు. ఎన్నో అథెంటిక్ మహిమలను చూపించారు. సాయిబాబాలాగా ఆధారాలు లేని దొంగ మహిమలను కాదు. అటువంటి దత్తాత్రేయుడి పరిపూర్ణ అవతారమైన శ్రీపాద వల్లభాచార్యులు తెలుగువారైనప్పటికీ తెలుగువారికి శ్రీపాద వల్లభుల గురించి చాలా వరకు తెలియదనే చెప్పాలి. అంతేకాకుండా శ్రీపాద వల్లభులకి పెద్దగా దేవాలయాలు కూడా లేవు. ఎక్కడ ఆయన్ను దత్తాత్రేయుడి అవతారంగా పూజించడం కూడా లేదు. కానీ ఏ వీధిలో వెళ్ళినా, ఏ చిన్న పల్లెటూరికి వెళ్ళినా ఈరోజు సాయిబాబా మందిరం మాత్రం కనిపిస్తుంది. తెలుగు వారందరూ కూడా తమ పిల్లలకు సాయి సాయి అంటూ పేర్లు పెట్టుకుంటున్నారు. ఒక్కరు కూడా శ్రీపాద వల్లభుల యొక్క నామాన్ని పెట్టుకోవడం లేదు. మరియు గురువారం శ్రీపాద వల్లభుల్ని పూజించడం లేదు. గురువారం సాయిబాబానే పూజిస్తున్నారు. అసలు సాయి లీలామృతం మరియు సాయి సచ్చరిత్ర గ్రంథాల్లో సాయిబాబాను దత్తాత్రేయుడు అవతారంగా పేర్కొంటూ ఎలా వివరించారో మీకు నేను చెప్తాను. దత్తాత్రేయుడి అవతారం మీకు పురాణాల్లో అతి పురాతనంగా కనిపిస్తుంది. ఈ దత్తాత్రేయుడి అవతారం చాలా పురాతనమైనది. దత్తాత్రేయుడికి పరశురాముడు కూడా మనకి శిష్యుడిగా కనిపిస్తాడు. మరియు కార్తవీర్యార్జునుడు కూడా దత్తాత్రేయుడి శిష్యుడే. ఇలా దత్తాత్రేయుడికి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఇది మహాభారతం శ్రీకృష్ణుడు శ్రీరాముడి కంటే ముందటి అవతారం. దత్తాత్రేయుడి అవతారంలో స్పెషల్ ఏమిటంటే ఆయన త్రిమూర్తాత్మక అవతారం, అంటే త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఆవిర్భవించిన అవతారం. అటువంటి దత్తాత్రేయుడు కలియుగంలో గత 1000 సంవత్సరాల క్రితం వరకు మరొక అవతారాన్ని స్వీకరించలేదట. 1000 సంవత్సరాల తర్వాత సడన్గా ఆయన అవతారాలన్నీ వచ్చేసాయని చెప్తున్నారు. అలాంటి అవతారాల్లో మొట్టమొదటి పరిపూర్ణ అవతారంగా శ్రీపాద శ్రీవల్లభాచార్యులు చెప్తున్నారు. శ్రీపాద శ్రీవల్లభాచార్యులు ఒక నదిలో కలిసిపోయారు.
దానినే జల సమాధి అంటారు. ఆయన జల సమాధి అనంతరం నరసింహ సరస్వతిగా 1378లో జన్మించి రెండవ అవతారంగా మనకి చెలామణి అయినట్టు తెలుస్తుంది. తర్వాత మూడవ అవతారంగా స్వామి సమర్థ 1856 నుంచి 1878. ఇప్పటికీ నలుగురు అవతారాలు. మొట్టమొదటి దత్తాత్రేయుడు ఎప్పుడో త్రేతాయుగంలో, తరువాత ఈ కలియుగంలో 1000 సంవత్సరాల క్రితం శ్రీపాదవల్లభుడు, శ్రీపాదవల్లభుడి తర్వాత ఇమీడియట్గా వెంటనే నరసింహ సరస్వతి, నరసింహ సరస్వతి తర్వాత స్వామి సమర్థ. ఈ నలుగురి తర్వాత దత్తాత్రేయుడు సాయిబాబాగా అవతరించాడు అని సాయి సచరిత్రలో, సాయి లీలామృతంలో పేర్కొని సాయిబాబాను దత్తాత్రేయుడి పరిపూర్ణమైన అవతారం అంటే మిగతా నాలుగు అవతారాల కంటే ఈ సాయిబాబాదే చివరిది మరియు పరిపూర్ణమైనది అవతారం అంటూ ప్రచారం చేసి ఆయనను గురువులకు గురువు, సద్గురువు అంటూ గురువారానికి ఆయనకి తగిలించి, గురువారం సాయిబాబాదే మాత్రమే, మిగతా దేవుళ్ళు ఎవరు గురువారాన్ని క్లెయిమ్ చేయకూడదు అంటూ ప్రచారం చేసేశారు. హిందువులలో ఒక ముఖ్యమైన లోపం ఉంది. అది ఏమిటంటే, ఎవరైనా కాస్త మహిమలు చూపించంగానే ఆ మహిమలు చూపించే మనుషులందరూ దేవుళ్ళంటూ, దేవుళ్ళ అవతారం అంటూ వాళ్ళకి పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ మధ్య హీరోయిన్లు కూడా తమిళనాడులో దేవాలయాలు నిర్మించి పూజలు చేస్తున్నారు. అలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఏది పడితే అది చేస్తూ, ఎవరిని పడితే వాళ్ళని దేవుడి అవతారంగా కొనియాడుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా అథెంటిక్ అంటే మన శాస్త్రాల అనుసారంగా రికగ్నైజ్ చేయబడిన అవతారాలు కాదు. ఇది మీరు గుర్తించాలి ముందు. ఇప్పుడు మనం శ్రీపాద వల్లభాచార్యుల విషయానికే వస్తే, శ్రీపాద వల్లభాచార్యులు నిజమైన మన మహిమలను, సాయిబాబా లాగా ఫేక్ మహిమలను కాదు, నిజమైన మహిమలను ప్రదర్శించినట్టు మనకి అనేక నిదర్శనాలు చరిత్ర నుంచి స్పష్టంగా గోచరిస్తున్నాయి. మీరు గురుచరిత్ర చదివితే మీకు స్పష్టంగా తెలుస్తుంది ఆ వల్లభాచార్యులు ఎటువంటి గొప్ప మహిమలను చూపించారు. అంతవరకు నేను అంగీకరిస్తాను. కానీ శ్రీపాద వల్ల ఎప్పుడో రాముడు కృష్ణుడి కంటే ముందే ధరించినటువంటి అవతారమైనటువంటి దత్తాత్రేయుడు తిరిగి కొన్ని లక్షల సంవత్సరాల వరకు వెయిట్ చేసి సడన్గా 1000 సంవత్సరాల క్రితం పరిపూర్ణ అవతారంగా శ్రీవల్లభాచార్యులుగా అవతరించాల్సిన అవసరం ఏమిటండి? ఎక్కడా కూడా దత్తాత్రేయుడు పురాణాలలో కానీ ఏదైనా కథల్లో కానీ శ్రీపాద వల్లభాచార్యులుగా 1000 సంవత్సరాల క్రితం నేను అవతారాన్ని ధరిస్తాను అని చెప్పి ఉండలేదు. మరి శ్రీపాద వల్లభాచార్యులే దత్తాత్రేయుడి అవతారం అని చెప్పేదానికి ఒకే ఒక సంఘటన మనకి నిదర్శనంగా కనిపిస్తుంది. అది ఏమిటంటే, ఒకసారి శ్రాద్ధ కర్మ తరువాత శ్రాద్ధాన్ని ఒక భిక్షకుడికి ఒక స్త్రీ సమర్పిస్తుంది. ఆ భిక్షకుడు దత్తాత్రేయుడి అవతారంగా ఆమెకి దర్శనమిచ్చి, నా అంశ నీలో జనిస్తుంది అని ఒక మాట ఇస్తారు. అలానే శ్రీపాద వల్లభాచార్యులు పుట్టి పెరిగి పెద్దవారై మహిమను చూపించారు. అందుకని కేవలం ఆ చిన్న కథను అనుసరించి శ్రీపాద వల్లభాచార్యుల్ని దత్తాత్రేయుడు అంశగా పేర్కొన్నారు. అంతేకాని దత్తాత్రేయుడు పరిపూర్ణ అవతారం కాదు. ఒకవేళ ఈ స్టోరీ నిజమైనప్పటికీ కూడా ఆయన దత్తాత్రేయుడు చూపించిన మహిమలన్నింటినీ మరియు దత్తాత్రేయుడి యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని వల్లభాచార్యులకి మనం ఆపాదించలేము. కాబట్టి ఈ కథను అనుసరించి వల్లభాచార్యులే దత్తాత్రేయుడి అవతారం అనే దానికి మనకి సరైన ఆధారాలు చారిత్రాత్మకంగా మరియు శాస్త్రాలను అనుసరించి లభించడం లేదు. ఇక తరువాత వచ్చినటువంటి నరసింహ సరస్వతి, స్వామి సమర్థ వీళ్ళిద్దరి గురించి ఇంక చెప్పనవసరమే లేదు. ఎందుకంటే వీరిద్దరి మహిమలు కూడా శ్రీపాద వల్లభులు చూపించినటువంటి మహిమల కంటే చాలా చిన్నవి మాత్రమే. కానీ
ఈ ముగ్గురు శ్రీపాదవల్లభులు, నరసింహ సరస్వతి మరియు స్వామి సమర్థ చాలా గొప్ప యోగీశ్వరులు. ఎన్నో గొప్ప గొప్ప మహిమలను అథెంటిక్గా చూపించారు. దీనికి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నరసింహ సరస్వతి గారు పుట్టుకతోనే అందరూ క్యారక్యారం అంటూ ఏడుస్తుంటే ఆయన ఓం ఓం అంటూ ఓంకారాన్ని మాత్రమే జపించసాగారు. ఎప్పటి వరకు అంటే ఆయనకు ఉపనయనం అయ్యే వరకు ఓంకారాన్నే జపిస్తూ ఉండేవాళ్ళు, మరొక మాటను ఉచ్చరించలేదు. ఆయనకు ఉపనయనం అవగానే నేరుగా ఆయన ఏమీ చదువుకోకుండానే వేదాలను వల్లించడం స్టార్ట్ చేసి వేదాలపై గొప్ప గొప్ప భాష్యాలు, గొప్ప గొప్ప స్పీచ్లు ఇచ్చేవారు. ఆయన ఎన్నో మహిమలను అథెంటిక్గా నిజంగా చూపించారనే దానికి ఒక గొప్ప ఉదాహరణ ఉంది. అప్పట్లో అంటే 1378 నుంచి 1458 ఆ టైంలో ఇండియాపై ముస్లిం దండయాత్రలు విపరీతంగా జరుగుతున్నాయి. ముస్లింలు హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ హిందూ సాధువులను చంపేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో ఒక ముస్లిం రాజుకి ఒక విచిత్రమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి ఎంతటికి ఎవరి వల్ల తగ్గకపోయేసరికి ఆయన నేరుగా తన సన్నిహితుల సలహాను అనుసరించి నరసింహ సరస్వతి దగ్గరకు వచ్చి ఆయనకు సరెండర్ అయ్యారు. అప్పుడు నరసింహ సరస్వతి ఆయన వ్యాధిని నయం చేశారు. ఇది చారిత్రాత్మకమైన ఆధారంతో కూడిన మహిమ. ఎందుకంటే ముస్లింలు హిందువులను కాఫిర్లుగా, నరకానికి వెళ్ళే వాళ్ళుగా చిన్న చూపు చూస్తారు. అటువంటి ముస్లిములకు రాజైన ఒక ముస్లిము ఒక హిందూ సన్యాసి దగ్గరకు వచ్చి సరెండర్ అయ్యి నాకు వ్యాధి తగ్గించమని వేడుకోవడం, అది తగ్గడం అనేది నిజంగా చారిత్రాత్మకమైన మహిమనే చెప్పాలి, నమ్మదగిన మహిమ. సాయిబాబా గట్టిగా తగ్గించిందంతా జ్వరం మాత్రమే, అంతకు మించి పెద్ద పెద్ద వ్యాధులు ఏమీ తగ్గించలేదు. ఇటువంటి అథెంటిక్ మహిమలను కూడా చూపించలేదు. ఇక స్వామి సమర్థ విషయానికి వస్తే, నిజానికి నరసింహ సరస్వతి గారు చనిపోయినట్టుగా మనకి ఆధారాలు ఎక్కడా కనిపించడం లేదు. నరసింహ సరస్వతి గారు జనబాహుళ్యం నుంచి తప్పించుకొని ఒక దట్టమైన అడవిలోకి వెళ్ళి జీవసమాధి అయిపోయారని మనకు తెలుస్తుంది. ఆ జీవసమాధి కూడా ఒక చెట్టులో జీవసమాధి అయిపోయారంట. 350 సంవత్సరాలు అలాగే జీవసమాధిలో ఉన్నారని, తరువాత ఒకసారి ఒక కట్టెలు కొట్టే వ్యక్తి ఆయన తపస్సు చేసుకుంటున్న చెట్టుని కొట్టివేశారని, అప్పుడు ఆ గొడ్డలు తగిలి ఆయన సమాధిలో నుంచి లేచి వచ్చి మళ్ళీ జనబాహుళ్యంలో ఒక 20 నుంచి 30 సంవత్సరాలు గడిపి అలాగే అంతర్ధానం అయిపోయారని మనకు తెలుస్తుంది. అంతేకాని మీరు శ్రీపాద వల్లభుల నుంచి స్వామి సమర్థ వరకు తీసుకుంటే ఎవరూ కూడా చనిపోయి వారి మృతదేహాన్ని ఖననం చేసినట్టుగానో లేదా ఎక్కడైనా బూడ్చిపెట్టినట్టుగానో మనకి ఆధారాలు కనిపించవు. నిజానికి ఈ గురుచరిత్ర ప్రకారం మీరు కరెక్ట్గా ఫాలో అయితే శ్రీపాద వల్లభులు కూడా చనిపోయినట్టు మనకు కనిపించదు, కేవలం జలసమాధి అయిపోయారు. ఆ జలసమాధి అయిపోయిన తర్వాత ఆయనే నరసింహ సరస్వతిగా మళ్ళీ వచ్చారని, తర్వాత ఆయనే అక్కల్కోట మహారాజ్ స్వామి సమర్థ గారు కొంతకాలం అక్కల్కోటలో ఉండేవారు, అందుకని ఆయనకి అక్కల్కోట మహారాజ్ అనే పేరు వచ్చింది. అలా ఆయన చనిపోకుండానే మళ్ళీ మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్టాలను పరిహరించారని ప్రజలు నమ్ముతారు. మొదటి 4 అవతారాల్లో హిందూ సన్యాసులుగా అవతారం ఎత్తిన దత్తాత్రేయుడు చివరిదైన 5వ అవతారానికి వచ్చేసరికి సడన్గా ముస్లిం ఫకీర్గా ఎందుకు మారిపోయి అల్లా మాలిక్ అంటూ జపం చేశారో నాకు అర్థం కాదండి. మరొక అతి ముఖ్యమైన ఆధారం ఉంది సాయిబాబా ఏ రకంగానూ దత్తాత్రేయుడు అవతారం కాదు అనేదానికి. అదేమిటంటే సాయిబాబా గారి జీవితాన్ని పరిశీలిస్తే 1838 to 1918 అంటే ఆయన దరిదాపు ఒక 60 సంవత్సరాలు 1918 వరకు జీవించి ఉన్నట్టు మనకి కన్ఫామ్గా చారిత్రాత్మక ఆధారం లభిస్తుంది. ఇప్పుడు ఈయన ఎవరి అవతారం అయితే అని చెబుతున్నారో
ఈయన ప్రీవియస్ అవతారం అంటే దత్తాత్రేయుడి 5 అవతారాల్లో మొదటి దత్తాత్రేయుడు, రెండవది శ్రీపాద వల్లభుడు, మూడవది నరసింహ సరస్వతి, తరువాత స్వామి సమర్థ, తరువాత సాయిబాబా. ఇలా మీరు ఈ 4 అవతారాలని పరిశీలిస్తే ప్రీవియస్ 4 అవతారాలు ఒకరి తర్వాత ఒకరు మాత్రమే వచ్చారు. ఎందుకంటే హిందూ మతంలోని పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం ఆత్మ ఒక శరీరం తరువాత మరొక శరీరాన్ని ధరిస్తుంది. అంతేకాని ఒకేసారి 2-3 శరీరాలను ధరించి 2-3 అవతారాలు ఒకేసారి ధరించదు. ఎప్పుడో త్రేతాయుగంలో దత్తాత్రేయుడిగా, తర్వాత దత్తాత్రేయుడు 1320 సంవత్సరంలో శ్రీపాద వల్లభుడిగా, తర్వాత 1378లో నరసింహ సరస్వతిగా, తర్వాత 1856 నుంచి 1878 వరకు స్వామి సమర్థగా అవతారాన్ని స్వీకరించారు. ఇక్కడ ఒకసారి మనం సాయిబాబా గారి టైమ్ లైన్ని మరియు స్వామి సమర్థ గారి టైమ్ లైన్ని చూస్తే, స్వామి సమర్థ గారు 1856 to 1878 వారు మోర్ దాన్ 20 ఇయర్స్ అక్కలకోటలో ఉన్నట్టు మనకి చారిత్రాత్మక ఆధారాల ద్వారా తెలుస్తుంది. సాయిబాబా గారు 1854లోనే షిరిడీలో దర్శనమిచ్చారంట. అప్పుడు 16 సంవత్సరాలు షిరిడీలో తపస్సు చేసినట్టుగా మనకి తెలుస్తుంది. సాయిబాబా గారి టైమ్ లైన్ 1838 to 1918. అంటే సాయిబాబా ఎవరి అవతారం అంటే సమర్థ అవతారం అంటున్నారు. మరి సమర్థ గారు 1878 వరకు జీవించే ఉన్నారు. మరి సాయిబాబా గారు 1850లోనే జన్మించి షిరిడీకి వచ్చి తపస్సు చేస్తున్నారంట. మరి ఆయన ప్రీవియస్ అవతారమైన స్వామి సమర్థ గారు శరీరాన్ని వదిలివేయకుండానే షిరిడీలో సాయిబాబాగా ఎలా జన్మించారు, ఇంత చిన్న లాజిక్ కూడా ఆలోచించకుండా ఎలా పడితే అలా అబద్ధాలు రాసేసి సాయిబాబాని దేవుణ్ణి చేయడానికి మాత్రమే గ్రంథాలు ఒక లాజిక్ లేకుండా బేసిక్ విషయాలు కూడా ఆలోచించకుండా పచ్చి అబద్ధాలు చెప్పేశారు. అసలు సమర్థ గారి తరువాతి అవతారం సాయిబాబా అని ఎవరు చెప్పారు అంటే, స్వామి సమర్థ గారే ఒకసారి అన్నారు, షిరిడీలో నా అవతారం వస్తుంది, భక్తులు అక్కడికి వెళ్ళి నా అవతారాన్ని ఉపాసించండి, అర్చించండి అని చెప్పారని. ఆ మాట సమర్థ గారు చెప్పినట్టు మనకి ఎక్కడ లిఖితపూర్వకమైన ఆధారం కానీ ఆయన ఆంతరంగిక శిష్యుల యొక్క కన్ఫర్మేషన్ కానీ మనకు లభించదు. అది కూడా వీళ్ళు పుట్టించిన వదంతి మాత్రమే. ఎందుకంటే సాయిబాబాను హిందూ దేవుడిగా మార్చేస్తే హిందువులందరూ కూడా వచ్చి ఆయన్ను పూజించి ఆయనకు దక్షిణిస్తే అందులో సాయిబాబా చుట్టూ ఉండే భక్తులందరికీ భాగం వస్తుంది కదా. ఏదైతే ఏమి పచ్చి అబద్ధాలు చెప్పేసి డబ్బు సంపాదిద్దామనే దురుద్దేశపూర్వకమైన ఆలోచన ఇది. స్వామి సమర్థ గారు మరియు సాయిబాబా గారు నేను చెప్పినట్టుగా సమకాలీకులు. అంటే ఇద్దరు ఒకే సమయంలో జీవించి ఉన్నారు. అలా ఒకే సమయంలో జీవించి ఉన్నప్పుడు ఎన్నడూ ఒక్కసారి కూడా స్వామి సమర్థ గారు, సాయిబాబా గారు నా తరువాతి అవతారం, అక్కడ ఆల్రెడీ అవతరించి ఉన్నారు, మీరు ఆయన కూడా వెళ్ళి పూజించండి అని చెప్పలేదు. అంతేకాకుండా ఆయన గురించి అసలు సమర్థ గారు ఒక్క మాట కూడా అనలేదు. అసలు ఆయన ఉన్నట్టుగా ఈయనకి తెలుసో తెలియదు కూడా అనుమానమే. ఆయనను అసలు కేరే చేయలేదు స్వామి సమర్థ గారు. అదేవిధంగా సాయిబాబా గారు కూడా స్వామి సమర్థను ఉద్దేశించి ఒక్క మాట కూడా అనలేదు. అసలు ఆయన గురించి ఆయన ఒకేసారి ఒకే సమయంలో ఒకే రాష్ట్రంలో అంటే మహారాష్ట్రలోనే ఉన్నారు ఇద్దరు. వారిద్దరి గ్రామాలు కూడా చాలా దగ్గరే, మరీ దూరం కాదు. అలా ఒకే స్థలంలో ఒకే సమయంలో ఉన్నప్పటికీ ఈ ఇద్దరు ఒకరి గురించి ఒకరు కనీసం పట్టించుకోలేదు, ఒక్కసారి కూడా కలవలేదు. ఇప్పుడు మనం స్వామి సమర్థ గారి తరువాతి అవతారం సాయిబాబా అని నమ్మాలి. అది వీళ్ళు చెప్పే సాయిబాబా దొంగ భక్తులు చెప్పే లాజిక్. ఈ సాయిబాబా సమర్థ సద్గురు యొక్క తరువాతి అవతారం అన్న దొంగ ప్రచారం అప్పుడు ఈ సమర్థ సద్గురు పీఠంలోని సమర్థ సద్గురు యొక్క అనుంగు శిష్యులకి తెలిసింది. తెలిసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఏమిటి,
సమర్థ సద్గురు ఆంతరింగ శిష్యులైన మాకే ఈ విషయం చెప్పలేదే, మరి ఈ సాయిబాబా భక్తులకి ఎవరు చెప్పారని ఆశ్చర్యపోయారు. అలా ఆశ్చర్యపోయిన వారిలో శ్రీ ఆనందస్వామి అనే ముఖ్య శిష్యులు వచ్చి షిరిడీలో కొంతకాలం ఉండి ఇదంతా పరిశీలించి ఈ విచిత్రాన్నంతా చూసి వెళ్ళారు. అలా చూసి తిరిగి వెళ్ళారు, కానీ ఆయన ఏం చెప్పారు అన్న విషయాన్ని ఈ దొంగ భక్తులు రికార్డ్ చేయలేదు. ఖచ్చితంగా ఆయన దీన్ని ఖండించే వెళ్ళుంటారు. అయితే ఆయన మాత్రం సాయిబాబా సమర్థ సద్గురు యొక్క తరువాతి అవతారమని కన్ఫామ్ చేయలేదు. ఆయన ఒకసారి వచ్చి సాయిబాబాను చూసి మాట్లాడకుండా వెళ్ళిపోయారని, అలా వెళ్ళిపోయేటప్పుడు ఈయన గొప్ప వజ్రం అని ఏదో చిన్న ఒక మాట అన్నారని చెప్పారు. ఈ మాటకు కూడా సరైన ఆధారాలు లేవు. ఇవి కూడా ఈ దొంగ భక్తులు పుట్టించిన పుకార్లే. వజ్రం అని ఎందుకంటారు? ఆయన గురువుగారు ఎవరు? సమర్థ. ఆయన గురువుగారి తరువాతి అవతారాన్ని ఆయన నేరుగా దర్శిస్తే ఆ తరువాతి అవతారాన్ని దర్శించినప్పుడు అక్కడే ఆయన శిష్యులుగా ఉండిపోయి ఆయన సేవలోనే తన జీవితాన్ని తరింపజేసుకునేవాళ్ళు. ఇక మీరు సాయిబాబా దత్తాత్రేయుడు అవతారం అని చెప్పేదానికి ఇంతకంటే మీకు ఎక్కడా రుజువులు కనిపించవు. ఈ కనిపించిన రుజువులన్నింటినీ కూడా నేను లాజికల్గా డిస్ప్రూవ్ చేశాను. ఏ ఒక్కటికి కూడా సరైన ఆధారాలు ఏ విధంగానూ లేవు. ఇక మీరు సాయిబాబా అని అర్చించే పేరులో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి అన్న పేరుని వినే ఉంటారు. ఇందులో సమర్థ అంటే ఏదో దేవుడి పేరు ఏదో అనుకుంటారు, కాదు. ఈ సమర్థ అనేది దత్తాత్రేయుడి యొక్క నాలుగో అవతారం. ఈ గురు చరిత్ర, ఈ అక్కల్కోట మహారాజు, శ్రీపాద వల్లభులు మరియు నరసింహ సరస్వతి వీళ్ళ చర్య, వీళ్ళ యొక్క మహిమలన్నింటినీ కలిపి గురు చరిత్రగా ప్రచురించడం జరిగింది. ఈ గురు చరిత్రను మక్కీకి మక్కీ కాపీ కొట్టి సాయి సచ్చరిత్ర రాశారు. ఈ గురు చరిత్రను పరిశీలిస్తే అందులో ప్రతి అధ్యాయానికి ఒక మహిమ ఉంటుంది, ఒక ఫలశ్రుతి ఉంటుంది. ఈ అధ్యాయాన్ని చదివితే మీకు ఫలానా బాధలు తొలగిపోతాయి, మీకు ఈ ఫలానా కోరికలు సిద్ధిస్తాయి అంటూ చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ ఉంటుంది. నిజానికి ఈ గురు చరిత్ర భగవద్గీత, భాగవతం వంటి ప్రామాణిక గ్రంథాలకు కాపీ. ఈ సాయి సచ్చరిత్ర ఈ గురు చరిత్ర కాపీ. శ్రీ గురు లీలామృతం అనే ఒక గ్రంథం ఉంది, అది నృసింహ సరస్వతి గారి చరిత్ర అన్నమాట. దాన్ని కాపీ కొట్టి ఎక్కిరాల భరద్వాజ గారు సాయి లీలామృత అని రాసేశారు. మొత్తం అదే మహారాష్ట్రలో అప్పటికి దత్తాత్రేయుడు అవతారాలుగా ఫేమస్ అయ్యున్న చరిత్రలు, పుస్తకాలు మరియు స్వామీజీల ఉపదేశాలను, వారి పేర్లను, వారి పుస్తకాలను మక్కీకి మక్కీ కాపీ కొట్టి మరొక కొత్త దేవుణ్ణి సృష్టించిన ఘనత సాయిబాబా భక్తులకే చెందుతుంది. ఈ దొంగలు ఇంకా సాయిబాబాని విఘ్నేశ్వరుడి అవతారంగా, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మరియు శివుడి అవతారంగా పేర్కొంటూ ఎన్నో దొంగ ఉదాహరణలు, లాజిక్ లేని అబద్ధాలు చెప్పారు. వాటి గురించి తరువాతి వీడియోలో చూద్దాం. తర్వాతి వీడియోలో డీటెయిల్డ్గా అసలు అవతారం అంటే ఏమిటి, అసలు ఒక మనిషి దేవుడి అవతారమా కాదా అని ఎలా తెలుసుకోవడం అనే విషయం కూడా నేను విపులంగా చర్చిస్తాను. థ్యాంక్ యూ.